భారతీయ సినిమా ప్రస్థానంలో మహిళా ప్రధాన కథా చిత్రాలకు కూడా పెద్ద చరిత్రే ఉంది. మన దేశంలో 1913లో తొలి సినిమా నిర్మాణం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వేర్వేరు కాలాలు, తరాలు, సందర్భాలకు అనుగుణంగా రకరకాల మహిళా చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని ఫిక్షనల్ స్టోరీలు కాగా మరికొన్ని నిజ జీవితంలో సంఘటనల నుంచి ఇన్స్పిరేషన్తో రూపొందించినవి. ఇంకొన్ని మాత్రం ఏకంగా నిజ జీవిత మహిళ కథలతోనే బయోపిక్ తరహాలో తెరకెక్కించినవి. అయితే ఇవన్నీ సమకాలీన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో స్త్రీ స్థాయిని, పోరాటాన్ని చూపించడం విశేషం. వందేళ్లు దాటిన భారతీయ సినిమా చరిత్రలో అసలు సినిమా లక్ష్యం అన్ని వర్గాల, అన్ని స్థాయిల ప్రేక్షకులను అలరించటమే. సినిమా హిట్ కావాలంటే, బాక్సాఫీస్ కలెక్షన్లు పెరగాలంటే అందరూ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించటం అవసరం. అంటే ఓ సాధారణ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అన్ని రకాల ఎలిమెంట్స్ ఆ సినిమాలో ఉండాలన్నమాట. అయితే ఈ సూత్రానికి భిన్నంగా కొన్ని సినిమాలు ఓ ప్రత్యేక కథ, కథనం, ఇతివృత్తంతో నిర్మాణమవడం, ఆ సినిమాలు మొదట్లోనే ఆ ప్రత్యేక తరగతికి చెందిన సినిమాలుగా ముద్రపట్టడం కూడా జరుగుతోంది. అలాంటి వాటిలో మహిళా ప్రధాన చిత్రాలు కూడా ఒకటి. సినిమా గ్రామర్లో ఈ తరహా సినిమాలను విమెన్ సెంట్రిక్ సినిమాలని, ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలని, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలని అంటారు. సాథినో, ఆజ్ కి జాజమ్ మే మే ఆప్కా పరిచయ అప్నీ నయి సాథిన్ సే కర్వాతి హూ. డాబడి గావ్ కి సాంవరి దేవి. हमारी संस्था की परंपरा के अनुसार मैं सांवरी देवी को मिस्री केस की जिम्मेवारी सौंपती हूँ. हर नारी का है अधिकार मिले मान सम्मान और प्यार. हर नारी का है अधिकार मिले मान सम्मान और प्यार. हर नारी का है अधिकार मिले मान सम्मान और प्यार. ఈ వందేళ్లలో వచ్చిన సినిమాల్లోని మహిళా చిత్రాలను గమనిస్తే ఈ సినిమాల్లో కొన్ని లక్షణాలు ఇట్టే గుర్తుకొస్తాయి. ఈ సినిమాల్లో కథానాయక ప్రాధాన్యత ఉంటుంది. మహిళలు సాధారణంగా ఎదుర్కొనే సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానసిక సమస్యలే వీటిలో ఇతివృత్తం. కథ యావత్తు హీరోయిన్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. సెంటిమెంట్, హ్యూమన్ కంపాషన్ ఈ సినిమాలో కనిపించే ఎలిమెంట్స్. సానుభూతి, అగ్రెసివ్నెస్, తిరుగుబాటు, చైతన్యం, సామాజిక మార్పు అనేవి ఈ సినిమాల్లో ప్రధానంగా కనిపించే అంశాలు. అణిచివేత, దోపిడీ, లింగ వివక్ష, స్త్రీలపై విచక్షణలు, న్యూ లైఫ్ స్టైల్స్లో స్త్రీలు ఎదుర్కొనే సంఘర్షణలు ప్రధాన కథా వస్తువులు. ఆధునిక నగర జీవన శైలిలో స్త్రీపరమైన అస్తిత్వ వేదనలు, అచీవ్మెంట్స్, జీవన పోరాటాలు వీటిలో మూలాంశాలు. घाट तू ये बात कहीं भूल न जाना. जाने वाले हो सके तो लौट के आना. భారతీయ సినిమాల్లో మహిళా ప్రధాన చిత్రాలకు ఒక పూర్తి షేడ్ను తెచ్చిన సినిమాగా మదర్ ఇండియాను చెప్పుకోవాలి. నర్గీస్ దత్ టైటిల్ రోల్లో వచ్చిన ఈ సినిమా గ్రామీణ భారతంలోని భూమి, స్త్రీల అనుబంధాలను, కుటుంబ బంధం, న్యాయం మధ్య సంఘర్షణను అద్భుతంగా తెరకెక్కించి మహిళా ప్రధాన చిత్రాల్లో మణిమకుటంగా నిలిచింది.
నూతన హీరోయిన్గా వచ్చిన సుజాత, బందిని సినిమాలు కూడా మహిళా నేపథ్య కథా చిత్రాల్లో కొత్త వరవణ్ణి సృష్టించాయి. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో స్త్రీల స్థితిగతులను ఈ సినిమాలు అద్దం పట్టాయి. మొఘల్ కాలం నాటి కథతో రూపొందించిన అనార్కలి, మొఘల్ ఏ అజామ్ సినిమాలు ఉపరితలం నుంచి చూస్తే హీరోయిక్ సినిమాలుగా కనిపిస్తాయి. కానీ కథా నేపథ్యం దృష్ట్యా చూస్తే ఇవన్నీ కూడా మహిళా ప్రధాన చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. మీనాకుమారి నటించిన పాకీజా సినిమా కూడా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో చెప్పుకోదగిన సినిమానే. వేశ్య వృత్తిలోని స్త్రీల మానసిక సామాజిక స్థితిని ఎంతో ఆర్ద్రంగా చిత్రీకరించింది ఈ సినిమా. పదహారవ శతాబ్దపు లక్నో గాయనీమణి ఉమ్రావ్ జాన్ జీవితం ఆధారంగా రేఖ హీరోయిన్గా అదే టైటిల్తో ఓ సినిమా వచ్చింది. ముజఫర్ అలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ నర్తకి జీవితంలోని అన్ని రకాల దశలను అత్యద్భుతంగా ప్రజెంట్ చేసింది. బాలీవుడ్ సినీ ప్రస్థానంలో ఓ క్లాసిక్గా రూపొందించిన ఈ సినిమా ఆ తర్వాత ఐశ్వర్య మెయిన్ లీడ్లో రీమేక్గా సైతం రూపొందింది. बस एक बार मेरा कहा मान लीजिए बस एक बार मेरा कहा मान लीजिए. ఈ వందేళ్ల కాలంలో భారతీయ సినిమాలలో సమకాలీన నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల జీవితాలతో కొన్ని మహిళా చిత్రాలు వచ్చాయి. వాటిలో గుల్జర్ దర్శకత్వంలో వచ్చిన ఆంధీ సినిమాని ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. సంజీవ్ కుమార్, అపర్ణ సేన్ జంటతో వచ్చిన ఈ సినిమాలో అప్పట్లో ఇందిరాగాంధీ జీవితాన్ని పోలి ఉందనే వివాదాలను సైతం ఎదుర్కొంది. తొలితరం మహిళా చిత్రాలన్నీ స్త్రీ సహజమైన అబలత్వాన్ని, అసహాయతను సింపథెటిక్గా చూపించాయి. ఆ తర్వాత తరం మహిళా చిత్రాలు ఉద్యమించే మూర్తిమత్వాన్ని, ధిక్కరించే స్వభావాన్ని వ్యక్తీకరించాయి. కానీ 1980వ దశకం తర్వాత వచ్చిన మహిళా చిత్రాలన్నీ మరింత నిర్మాణాత్మకంగా, మరింత ఫోకస్డ్గా రావటం విశేషం. అలాంటి సినిమాలో రాజ్ కుమార్ సంతోషి దామిని చెప్పుకోదగ్గ సినిమా. తన సాటి స్త్రీకి జరిగిన అన్యాయాన్ని తన భర్త, కుటుంబాన్ని సైతం ఎదిరించి న్యాయస్థానంలో పరిష్కారం కనుగొన్న ఒంటరి స్త్రీ పోరాటమే ఈ సినిమా. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించి మహిళా చిత్రాల స్టామినాను తెలియజెప్పింది. దామిని, కదమ్ సాహబ్ కా సచ్ పడో. అబ్ ముజ్సే, ముజ్సే దర్ద్ సహ నహీ జాతా, తక్లీఫ్ బఢ్తీ జా రహీ హై. మే అప్నీ మర్జీ సే ఆత్మహత్యా కర్ రహీ హూ.
ये झूठ है, ये उर्मी का खत नहीं है। उस बेचारी को तो लिखना ही नहीं आता था। क्या बकवास कर रही हैं आप? ये खत उसके हाथ में मिला। बकवास आप कर रहे हैं, बकवास। आपका ये सच जो उर्मी के हाथ में मिला, हाथ में, और ये हाथ खून से लथपथ, और तुम्हारे ये सच पर खून का एक छीटा भी नहीं। ऐसे कई सवाल उठेंगे अदालत में। दर्शकुरालु साई परं जपे तीसिन स्पर्श सती सिनेमालन्नी మహిళా చిత్రాల్లో సరికొత్త కోణాలను ఆవిష్కరించాయి. వందేళ్ల భారతీయ సినీ చరిత్రలో ఈ సినిమాలు చెరిగిపోని స్థానాన్ని సాధించాయి. భారతీయ వెండితెరపై 1955లో న్యూ వేవ్ సినిమా మొదలైంది. ఈ న్యూ వేవ్ సినిమా, ఆర్ట్ ఫిలిం, ప్యారలర్ సినిమా ఉద్యమాలు స్త్రీ ప్రధాన కథా చిత్రాలకు పెద్దపీట వేశాయి. ఇంకా చెప్పాలంటే ప్యారలర్ సినిమాకి ప్రధాన ఆధారం స్త్రీయే అయిందన్నా ఆశ్చర్యం లేదు. ఆ మాటకొస్తే ప్యారలర్ సినిమా మూమెంట్కి పునాది వేసింది పతేర్ పాంచాలి సినిమా కూడా మహిళా ప్రధాన కథా చిత్రమే. శ్యామ్ బెనగల్ తీసిన అంకుర్, భూమిక, మండి, మందన్ సినిమాలు అన్నీ రియలిస్టిక్ తరహాలు తీసిన మహిళా చిత్రాలేనని చెప్పాలి. భూమిక సినిమా అయితే నిన్నటి తరం మరాఠీ నటి హంస హట్కర్ నిజ జీవిత గాథగా వచ్చి అనేక ప్రశంసలు పొందింది. उस फिल्म डायरेक्टर वाला किस्सा दोहराना चाहती हो क्या? और कितनी बार बताना पड़ेगा उस बात का जिक्र तक पहुंचा नहीं मुझे। जख्म को कुरेद कुरेद डायलॉग बोलने की जरूरत नहीं है। उस बार घर ले आया था, बार बार नहीं लाऊंगा। तो मरने क्यों ले दिया मुझे? क्यों वापस ले आए? गलती थी మేరీ కమాల్ కి జరూరత్ ఇసిలియే నా. కల్పన లజ్మీ దర్శకత్వంలో డింపుల్ కపాడియా మెయిన్ రోల్ లో వచ్చిన రుడాలి మహిళా చిత్రాల్లోనే గొప్ప సినిమాగా నిలిచిందని చెప్పాలి. దమన్, చింగారి సినిమాలు కూడా కల్పనా లజ్మీలోని స్త్రీ ప్రధాన కథా ఇతివృత్తాలకు వివిధ కోణాలను ఆవిష్కరించాయి. కాగా చింగారి సినిమాలో సుష్మితా సేన్ వేశ్య పాత్రలో నటించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. జగ్మోహన్ ముంద్రా దర్శకత్వంలో నందితాదాస్ హీరోయిన్గా వచ్చిన భవందర్, ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా వచ్చిన పురోవకుడు సినిమాలు మహిళల ప్రస్తుత స్థితిగతులకు అద్దం పట్టినవే. Leave her alone. You're telling me you're willing to take a beating for this piece of shit?
Why? She's a friend. And I do not like bullies. She don't like bullies. Oh, what's all this? No one told me we were having a social. Oh, I feel really left out, don't you? You're gonna have to get by me too, Dory. And me. Still fancy having a go. మహిళా చిత్రాలలో కేవలం మహిళల సమస్యలు కష్టాలు ఒక కోణమైతే ప్రేమ పేరుతో ఇద్దరు మహిళల జీవితాలతో అనుబంధాన్ని కొనసాగించే పురుష పుంగవుల వల్ల సంఘర్షణ పడే స్త్రీల వేదన మరో కోణం. ఈ అంశాలను చెప్పే సినిమాలను కూడా భారతీయ సినిమా తెరకెక్కించింది. స్త్రీ పురుష సంబంధాల్లో ఎప్పటికీ రాజీ పడేది స్త్రీయే. కానీ తన ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పురుషుడి ప్రవర్తన ఉంటే దాన్ని భరించలేని అస్తిత్వ వేదన్ని అర్ధ సినిమా ఆవిష్కరించింది. మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్త్రీ పురుష అనుబంధంలోని కొత్త కోణాన్ని చూపించింది. मुस्कुरा रहे हो क्या गम है जिसको छुपा रहे हो क्या गम है जिसको छुपा रहे हो. గుల్జార్ తీసిన ఇజాజత్ కూడా స్త్రీ అంతరంగంలోని అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని ఎంతో ఉదాత్తంగా చూపించింది. సగటు భారతీయ స్త్రీ పాత్రలో రేఖ నటన ఎంత ఆకట్టుకుందో నసీరుద్దీన్ షా ప్రేయసిగా అనురాధ పాటిల్ నటన కూడా అంతే ఆలోచింపజేసింది. मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है तो सावन के कुछ भीगे भीगे दिन रखे हैं और मेरे एक खत में लिपटी रात पड़ी है वो रात बुझा షర్మిలా ఠాగూర్ నటించిన మౌసం సినిమా కూడా ప్రేమలో మోసపోయి తల్లైన స్త్రీల స్థితిని చూపించింది. ఈ సినిమాలో తల్లి కూతుళ్లుగా షర్మిలా డబుల్ రోల్ పోషించింది. భారతీయ సినిమా ముస్లిం మహిళలలోని ప్రత్యేక జీవన స్థితిగతులను కూడా చక్కగా తెరకెక్కించింది. సాంప్రదాయం కుటుంబ పరువు వంటి అంశాల బురకా కింద నలిగిపోతున్న స్త్రీ ఆత్మని ఒకవైపు ఆ ప్రతిబంధకాల నుంచి ఎగిసి సొంత వ్యక్తిత్వంతో నిలబడిన స్త్రీ ధైర్యాన్ని మరోవైపు ఆ సినిమాలు చూపించాయి. సాగర్ సరిహద్ది దర్శకత్వంలో వచ్చిన సినిమా బజార్ హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని పేద ముస్లిం అమ్మాయిల దయనీయ స్థితిని
అరబ్ షేకులకు అమ్ముడుపోయే దీనత్వాన్ని ఈ సినిమా వాస్తవికంగా చూపించింది. ముస్లిం కుటుంబాల్లోని వివాహ వ్యవస్థ పవిత్రతను హైలైట్ చేస్తూ బిఆర్ చోప్రా తీసిన సినిమా నిఖా విడాకుల వ్యవస్థలో స్త్రీ పరంగా ఉన్న అసమానతలను ప్రశ్నించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. వందేళ్ల భారతీయ సినిమా ప్రస్థానంలో మహిళా ప్రధాన కథా చిత్రాల దశను దిశను మలుపు తిప్పిన సినిమాగా చాందిని బార్ను చెప్పుకోవచ్చు. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో టబు హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలేకాక బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా సాధించింది. तुझे क्या लगता है दुनिया में तू ही सबसे बड़ी बदनसीब है? सारा कुछ जो बुरा हो रहा है वो तेरे ही साथ हो रहा है। अरे इसे देख मीना को, ये साली बहुत खुश दिखती है ना, हमेशा हंसती रहती है। 1991 అనంతర భారతీయ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో పడసూపిన నూతన పోకడలను స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు అద్దం పట్టాయి. దిశు భట్టాచార్య డైరెక్షన్లో రేఖ హీరోయిన్ గా వచ్చిన ఆస్థ ఈకోవలోనిది. ప్రీతి జింటా ప్రధాన పాత్రలో వచ్చిన క్యా కెహనా సినిమా పెళ్లికి ముందే గర్భవతైన స్త్రీ సమస్యను ఇతివృత్తంగా స్వీకరించి భారతీయ వెండితెరపై స్త్రీలోని ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి నీరాజనం అర్పించింది. టబు హీరోయిన్ గా వచ్చిన అస్తిత్వ సినిమా మహిళా చిత్రాల్లో చెప్పుకోదగిన సినిమా అని చెప్పాలి. ఈ సినిమా ఓ మధ్య వయస్కురాలి మనోవేదనలోంచి పెళ్లుబికిన అస్తిత్వ వేదనగా నిలిచింది. देखो अगर कुछ हो जाए तो मुझे सिर्फ एक आवाज देना, मैं हूं ना. ప్రకాష్ ఝా దర్శకత్వంలో వచ్చిన మృత్యుదండ్ లజ్జా సినిమాలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల స్థితిగతులను, సామాజిక వెనుకబాటుతనాన్ని, స్త్రీలపై ఉన్న వివక్షని సహేతుకంగా చూపించాయి. సుధీర్ మిశ్రా డైరెక్షన్ వహించిన చమేలి సినిమాలో స్త్రీ సమస్యలను సామాజిక అంశాల నేపథ్యంతో చక్కగా వివరించారు. ఈ సినిమాలో
కరీనా కపూర్ ముంబై నగరంలో వేశ్యగా నటించడం విశేషం. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వచ్చిన డోర్ సినిమా అయితే పురుషుల వల్ల జీవితంలో కోల్కోలేని దెబ్బతిన్న ఇద్దరు స్త్రీల కథగా వచ్చింది. రాజస్థాన్ నేపథ్యంలోని ఈ సినిమాలో అయేషా టకియా నటించింది. आमिर को किसी के खून के इल्जाम में गिरफ्तार किया गया है. कागजात पर दस्तखत कराए बिना मैं नहीं लौटूंगी बेग साहब. अरे कौन पागल इतनी दूर फोटो के सहारे आता है? कम वक्त रुकने का नाम नहीं लेते. मधुर भंडारकर डायरेक्शन लो వచ్చిన పేజ్ 3 సినిమా మెట్రో నగరాల్లోని హై క్లాస్ మహిళల లైఫ్ స్టైల్ ని, ఫ్యాషన్ సినిమా మోడలింగ్ ప్రపంచంలో అమ్మాయిల జీవన గతుల్ని ఎంతో రియలిస్టిక్ గా ప్రజెంట్ చేసింది. మహిళా చిత్రాల కథలలో గత దశాబ్ద కాలం నుంచి సరికొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమకాలీనంగా రియల్ లైఫ్లో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, అమానుషాల చర్యల ఆధారంగా రియల్ లైఫ్ స్టోరీలను సినిమాలుగా రావడం ఇటీవల పరిణామం. नहीं रोहन, इतनी दोस्ती नहीं की वजह बता सको. ప్రదీప్ సర్కార్ డైరెక్షన్లో వచ్చిన పరిణీత, లాగా చుండ్రీ మే డాగ్ సినిమాలు కూడా స్త్రీ సమస్యలను తమదైన కోణంలో విశ్లేషించాయి. పరిణీత సినిమా శరత్చంద్ర చటర్జీ నవల ఆధారంగా రావడం విశేషం. హాలీవుడ్ స్టెప్ మామ్ ఆధారంగా కరీనా కాజోలతో వచ్చిన సినిమా విఆర్ ఫ్యామిలీ. ఈ సినిమా ప్రస్తుత నగర జీవనంలోని కుటుంబ అనుబంధాలను, ఫ్యామిలీ వాల్యూస్ సంరక్షణలో స్త్రీల పాత్రలను నేటి ఆధునిక ధోరణుల నుంచి పరిశీలించింది. రెండు వేల 2011లో విడుదలైన నోవల్ కిల్డ్ జెస్సికా సినిమా ఈకోవలో ప్రస్తావించుకోవాల్సిన సినిమా. న్యూఢిల్లీలోని ఓ రెస్టారెంట్లో మను శర్మ అనే ఓ మంత్రి కొడుకు తాగిన మత్తులో చంపేసిన బార్ టెండర్ జెస్సికాలాల్ జీవితగాథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. పూర్తి రియలిస్టిక్ ప్యాటర్న్లో జెస్సికా హత్యానంతర పరిస్థితులు, ఆమెకు న్యాయం కోసం ఆమె అక్క చేసిన పోరాటం ఈ సినిమా ఇతివృత్తం. రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్లో రాణి ముఖర్జీ, విద్యాబాలన్ నటించిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. देखा है आपको टीवी पे, मैंने लड़ाई कभी ऐसे देखी नहीं थी, बड़ा मजा आया देखकर. वहां होते ना तो फट के हाथ में आ जाते. एक्सक्यूज मी, व्हाट डिड यू से? वहां होते ना तो. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా వచ్చిన సినిమా సాత్ ఖూన్ మాఫ్. రస్కిడ్ బాండ్ రాసిన
సూసన్నా సెవెన్ హస్బెండ్స్ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా స్త్రీలలోని ఏడు రకాల షేడ్స్ని భిన్న నేపథ్యాలతో ప్రదర్శించింది. You can call me Jim. You can call me Susie. सुखल सुतोष जैसे गंगा नहा के आया हूं हर की बॉडी पे मेरी उदास उदास साहिब तमाम उम्र सच्चे प्यार की तलाश में खाना बदहोश रहे. उसने कहा कि मुझ में कोई कमी नहीं. ఇటీవలి అర్బన్ జీవన శైలుల వల్ల స్త్రీలలో లేట్ మ్యారేజెస్ పెరిగాయి. ఈ అనివార్య పరిణామాన్ని తీసుకుని ప్రకాష్ ఝా నిర్మాణంలో అలంకృత శ్రీవాస్తవ డైరెక్షన్లో గుల్పనాగ్ హీరోయిన్గా ఓ సినిమా తీశారు. ఆ న్యూ ఏజ్ స్టోరీనే టర్నింగ్ 30. Just because I slept with you doesn't mean I want to marry you. What do you have as a tool that you give out on hire? Well, who says it doesn't help to swing both ways? వందేళ్ల భారతీయ సినిమా గమనంలో కహాని సినిమాది ఓ ప్రత్యేక అధ్యాయం. కోల్కతాలో అదృశ్యమైన తన భర్త కోసం అన్వేషణ జరిపే మహిళ కథతో సుజయ్ ఘోష్ రూపొందించిన థ్రిల్లర్ సినిమా ఇది. విద్యాబాలన్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా మహిళా ఇతివృత్తంతో రూపొంది. అటు బాక్సాఫీస్ పరంగా ఇటు అవార్డుల పరంగా సూపర్ హిట్ అయింది. आपका हस्बैंड मेरे कंपनी में नहीं आया था. इधर आ मेरी सास हम ही रहते हैं. अर्णव बक्सी का नाम को भी नहीं अर्णव बक्सी नहीं था. प्लीज मदद कर दीजिए. प्लीज हेल्प मी. मुझसे रोज वो यहीं से बात करते थे. सर क्या सर 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 लगा रखा है. मुझसे बात कीजिए ना. వందేళ్ల భారతీయ సినిమా స్త్రీలలోని పాజిటివ్ సెన్సిటివ్ యాంగిల్నే కాక నెగిటివ్ షేడ్ని కూడా హైలైట్ చేసింది. న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే గ్రే షేడ్స్తో ఉండే క్యారెక్టర్స్ని తెరపై సృష్టించి వాటికి కూడా ప్రేక్షకాదరణను సాధించి పెట్టింది. సినీ రంగంలోని గ్లామర్ ప్రపంచాన్ని చూసి ఆకర్షితులై ముంబైకి వచ్చే మహిళలు ఎందరు. అలాంటి ఓ తార జీవితాన్ని తెరకెక్కించిన సినిమా ది డర్టీ పిక్చర్. సౌత్ ఇండియన్ స్టార్ సిల్క్ స్మిత రియల్ లైఫ్ ఆధారంగా వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గాను క్రియేటివ్ గాను ఎన్నో ప్రశంసలను సాధించింది. భారతీయ భాషలలోని అన్ని సినిమాలలోనూ మహిళా చిత్రాలు వచ్చాయి. వాటిలో బెంగాలీ సినిమాలు తమదైన సెన్సిబిలిటీతో సంస్కృతి సాంప్రదాయాలతో శ్రీమూర్తి మతాన్ని తెరపై న్యాచురల్గా ఆవిష్కరించాయని చెప్పాలి. బాలీవుడ్ సినిమాలలో కనిపించే డ్రామాలేవీ లేకుండా సహజత్వానికి దగ్గరగా ఉండే కథనాలతో వచ్చిన బెంగాలీ సినిమాలు శ్రీ ప్రధాన చిత్రాలు అనే మాటకు రియల్ ఎగ్జాంపుల్గా నిలిచాయి. సాధారణంగా స్త్రీలు మన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలకు కొనసాగింపునిచ్చేవారు. కుటుంబం అందరి తరపున మతపరమైన పూజలతో కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటారు. అలాంటి స్త్రీ కాస్త తానే దుర్గాదేవి అంశగా మారితే ఆమెను దేవి అవతారంగా తన భర్త భావిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు తెరరూపంగా వచ్చిన సినిమా దేవి. షర్మిలా ఠాగూర్ నటించిన ఈ సినిమా బెంగాలీలో అప్పట్లో సంచలనం సృష్టించింది. ये बोले मा तुई पाशानी त
তারে আমি বেকুব মানি, যে বলে মা তুই পাশানি, তারে আমি বেকুব মানি, আমি মনে জানি প্রাণে জানি মনে। తెలుగులో వచ్చిన విమెన్ ఫిల్మ్స్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా అంతులేని కథ. ఏ దిక్కు లేని గంపెడి కుటుంబానికి పెద్ద కూతురే అన్నీ అయి మగరాయిళ్లా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసే అమ్మాయి కథ ఈ సినిమా. ఆత్మాభిమానం గల ఈ తరపు అమ్మాయిలకు ప్రతీకగా ఈ సినిమా నిలిచింది. మన సమాజంలో స్త్రీ ఎప్పుడు సెకండరీ సిటిజనే. ఈ వివక్ష వల్ల స్త్రీ ఎప్పుడు పురుషుల అణచివేతకు గురవుతూనే ఉంది. ఆఖరికి దాంపత్యంలో కూడా ఈ అణచివేతే సాగుతోంది. ఈ విషయాన్నే ఇది కథ కాదు సినిమాలో చూపించారు. ఇప్పటికైనా మీ జీవిత ఆశయాలని తీరిపోయాయా? ఒకే ఒకటి మిగిలిపోయింది సుహాసిని, ఆడదాని నెత్తి మీద నీళ్లకున్న ఉంటున్నాటరే. మరి ఇంత చేసినాను వేరవే, నీ కళ్ళల్లో నీళ్లు రావా లేవా? వాట్ ఎ సాడెస్ట్. కాల్ మీ బై ఎనీ నేమ్, కానీ నీ కళ్ళల్లో కనీసం రెండు కన్నిటి బొట్లైనా నా కళ్ళారా చూడాలి. అదా సాధ్యం? నన్ను పుట్టించిన ఆ దేవుడే నన్ను ఏడిపించలేకపోయాడు. నువ్వెంత దేవదాసు కథని సోషలైజ్ చేసి కాంటెంపరీ అవుట్లుక్తో తీసిన సినిమా జ్యోతి. ఈ సినిమా అనివార్య కారణాల వల్ల తనకన్నా వయసులో పెద్దవాడైన వ్యక్తిని పెళ్లాడిన అమ్మాయి కథ. యంగ్ అమ్మాయిలను ప్రలోభ పెట్టి లోబర్చుకునే పురుషుల కుట్రలని ఎత్తిచూపిన సినిమా 16 ఏళ్ల వయస్సు. గ్రామీణ టీనేజ్ అమ్మాయిల మనస్తత్వానికి దగ్గరగా తీసిన ఈ సినిమా తమిళ సినిమా 16 వైదినిలేకి రీమేక్ గా వచ్చినప్పటికీ మహిళా చిత్రంగా తిరుగులేని ముద్రను సాధించింది. వ్యవస్థలోని దోపిడీకి బలైపోయే శ్రీకథా చిత్రాలనే కాదు, చైతన్యంతో ఆత్మవిశ్వాసంతో తిరగబడే మహిళా చైతన్య చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి. వాటిలో ప్రతిఘటన, కర్తవ్యం సినిమాలు చెప్పుకోదగినవి. అన్ని పరిష్కారాలు రోడ్డు మీద జరగవు. ప్రజా జీవితానికి అసౌకర్యం కలిగించకుండా దయచేసి అందరూ తప్పకోండి. ముందా సంకెళ్ళు తీస్తే తప్ప తప్పుగా. నేరస్తుడిని తప్పించడానికి ప్రయత్నించిన వాడు న్యాయవాదైనా సామాన్య పౌరుడైనా ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం నేరస్తుడేనని మీకు నేను చెప్పకలేదనుకుంటాను. పారిపోతున్న ముద్దాయికి సంకెళ్ళు ఎందుకు వేశాను? సెక్షన్లన్నీ తెలిసిన మీకు నేను గుర్తు చేయక్కర్లేదనుకుంటాను. తెలుగులోని మహిళా చిత్రాల్లో రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు కూడా ప్రత్యేకతను సాధించాయి. వాటిలో అంకురం సినిమా ప్రముఖమైనది. మానవ హక్కులు, రాజ్యహింస, గిరిజనుల పోరాటాలు నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా ఓ మహిళ న్యాయ పోరాటానికి నీరాజనం పట్టింది. మొదటివాడు ఎప్పుడు
మొదటి అడుగు ఎప్పుడు ఉంటరే మరి తెలుగవచ్చు వాళ్లకు పాటైనది. ఇటీవలి కాలంలో తెలుగులో వచ్చిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో అరుంధతి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన సినిమా. పునర్జన్మ నేపథ్యంతో గ్రాఫికల్ వండర్గా వచ్చిన ఈ సినిమా మహిళా ప్రధాన చిత్రాల్లో రికార్డ్ సృష్టించింది. విమెన్ సెంట్రిక్ సినిమాలు అనగానే ఏడుపుగొట్టు కథలనే ముద్ర జనంలో బలంగా ఉండటం, సినిమా అంతటా సందేశాలతో ఊదరగొడతారనే ఇమేజ్ ఏర్పడటం కూడా ఈ సినిమాల సక్సెస్ రేట్ను నిర్దేశిస్తున్నాయి. వీటికి తోడు మన సినిమాల్లో హీరోలాగా 3 గంటల సినిమాని తన భుజాల మీద తీసుకెళ్లగలిగే హీరోయిన్లు కూడా మన పరిశ్రమలో లేకపోవటం మరో సమస్య. ఇవన్నీ ఇలా ఉండగా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో టిక్కెట్ల రేట్లు పెరగటం కూడా ఈ మహిళా చిత్రాల సక్సెస్ రేట్ను శాసిస్తున్నాయి.